చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 15 సిక్కు మత గురువు గురునానక్ దేవ్జీ జయంతి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1469 సంవత్సరం ఏప్రిల్ 15 తేదీన నంకానా సాహెబ్ అనే ప్రదేశంలో సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ దేవ్జీ జన్మించారు. ఈ ప్రదేశం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. గురునానక్ దేవ్జీ సిక్కుల మొదటి గురువు. ఆయన తన ఆలోచనలను కవితా శైలిలో అందించారు. అదే ఆ తరువాత సిక్కు మత గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ శైలి అయింది. గురునానక్ పుట్టుక మరియు తొలి రోజులు అనేక విధాలుగా ప్రత్యేకమైనవని నమ్ముతారు. ధ్యానం ద్వారానే ఆధ్యాత్మిక మార్గంలో పురోగించగలమని గురునానక్ అన్నారు. ప్రతి మనిషి తన జీవన శైలి ద్వారానే తనలోని భగవంతుడిని చూడగలరని ఆయన నమ్మారు. గురునానక్ 1496 వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన భారతదేశం, టిబెట్ మరియు అరేబియా మీదుగా ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించారు. ఆయన ప్రయాణాలు దాదాపు 30 సంవత్సరాలు కొనసాగాయి. ఆ సమయంలో గురునానక్ దేవ్జీ చాలా చదువుకున్నారు. ఈ ప్రయాణాల సమయంలోనే ఆయన సిక్కు మతం అనుసరించాల్సిన మార్గాన్ని రూపొందించారు. గురునానక్ తన కుమారులకు బదులుగా తన శిష్యుడైన భాయ్ లహ్నాను సిక్కుల 2వ గురువుగా ఎంచుకున్నారు. భాయ్ లహ్నా భక్తి మరియు సామర్థ్యానికి గురునానక్ దేవ్జీ ఎంతగానో ఆకర్షితుడయ్యారు. అతని పేరుని అంగద్ అని మార్చారు. అతడిని గురు అంగద్ దేవ్ అని పిలిచారు. అంగద్ని గురువుగా చేయడానికి ముందు గురునానక్ జీ అతడిని 7 మార్లు పరీక్షించారని, ఆ పరీక్షలో విజయం సాధించిన తర్వాత తన వారసునిగా ఆయన గురుపీఠాన్ని అప్పగించారని చెబుతారు. వైద్య విద్యాన్ శంభునాథ్ దేవ్ వర్ధంతి. ఏప్రిల్ 15, 1985 దేశంలోని గొప్ప వైద్య శాస్త్రవేత్త మరియు పరిశోధకుడు శంభునాథ్ దే కొల్కొత్తాలో మరణించారు. కలరా బ్యాక్టీరియాపై పరిశోధన చేసి కలరా బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషం శరీరంలో డీహైడ్రేషన్కు కారణమై రక్తాన్ని చిక్కగా మారుస్తుందని కనుగొన్న వైద్య శాస్త్రజ్ఞుడు శంభునాథ్ జీ. కలకత్తా మెడికల్ కాలేజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ మరియు పరిశోధకుడు శంభునాథ్. 1884 రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కలరాకు కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. కానీ ఈ వ్యాధికి మందు కనుగొనడానికి 75 సంవత్సరాలు పట్టింది. శంభునాథ్ దే కారణంగా నివారణను కనుగొనడం సాధ్యమైంది. 1853 కలరాపై తన పరిశోధనను ప్రచురించాడు. శంభునాథ్ దే యొక్క ఈ ఆవిష్కరణ తర్వాత మాత్రమే మనం ORS అని పిలిచే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కనుగొనబడింది. ఇది బెంగాల్ మరియు ఆఫ్రికాలోని వేలాది మంది రోగులకు తగినంత పరిమాణంలో మౌఖికంగా ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడింది. ఒకప్పుడు కలరాను అంటువ్యాధిగా భావించేవారు. ఈ మహమ్మారి కారణంగా గ్రామాలు నాశనమయ్యాయి. కానీ శంభునాథ్ దే పరిశోధన తర్వాత ఇది ఇప్పుడు సాధారణ వ్యాధిగా పరిగణించబడుతుంది. అతని పేరు కూడా 1 కంటే ఎక్కువసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడింది. అయితే ఆయనకు సొంత దేశం నుంచి ఎలాంటి ప్రత్యేక గౌరవం లభించలేదు. మహాకళాకారుడు లియనార్డో డావెన్సీ జయంతి. లియనార్డో డావెన్సీ 1452 ఏప్రిల్ 15వ తేదీన ఇటలీలో జన్మించాడు. లియనార్డో తన 14వ ఏటనే మంచి అభిరుచితో చక్కని శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు. అయితే అందరూ మెచ్చుకునేలా శిల్పాలను రూపొందించాడు. ఇతని ప్రతిభను చూసి అతని తండ్రి ఒక ప్రసిద్ధ శిల్పి వద్దకు పంపాడు. దీని తర్వాత లియనార్డో డావిన్సీ వెనుదిరిగి చూడలేదు. లియనార్డో డావిన్సీ యొక్క ప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసా అతడి కీర్తిని కళా జగత్తులో చిరస్థాయిగా నిలిపింది. ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని లావ్రో మ్యూజియంలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు దీనిని చూడడానికి లావ్రోకు చేరుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మోనాలిసా పెయింటింగ్పై అత్యధిక పరిశోధనలు జరిగాయి. అయినప్పటికీ ఇది అత్యంత రహస్యమైన పెయింటింగ్గా మిగిలిపోయింది. లియనార్డో ఈ పెయింటింగ్లో నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నాడని అంటారు. ఎందుకంటే ఈ పెయింటింగ్ ఇంకా పూర్తిగా పూర్తి కాలేదని అతను భావించేవాడు. టైటానిక్ ఓడ ప్రమాదం. 1912 ఏప్రిల్ 10వ తేదీన తన మొదటి మరియు చివరి ప్రయాణానికి బయలుదేరిన టైటానిక్ ఓడ ఏప్రిల్ 15, 1912 ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొనడంతో 2 ముక్కలుగా విడిపోయి సముద్రంలో మునిగిపోయింది. ఈ నౌక ఏప్రిల్ 10 బ్రిటన్లోని సౌత్ ఆఫ్టన్ నౌకాశ్రయం నుండి న్యూయార్క్కు బయలుదేరింది.
ఏప్రిల్ 15వ తేదీన జరిగిన ప్రమాదంలో ఈ నౌక సముద్రంలో మునిగిపోవడంతో ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రయాణికులు సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదం ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1997లో ఈ ఓడ మునిగిపోయిన తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ టైటానిక్ పేరుతో ఓ సినిమా తీశాడు. దీంతో ఈ నౌకకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. టైటానిక్ చిత్రము రికార్డ్ స్థాయిలో 11 ఆస్కార్ అవార్డులను అందుకుంది. ప్రపంచ కళా దినోత్సవం. కళల్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీని ప్రపంచ కళా దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ కళా దినోత్సవాన్ని మొదటిసారిగా ఏప్రిల్ 15న 2012న జరుపుకున్నారు. 2015లో లాస్ ఏంజల్స్లో ఈ రోజును అధికారిక వేడుకగా జరుపుకున్నారు. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 40వ సెషన్లో వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకోవాలని ప్రకటించారు. అప్పటి నుండి ఈ ప్రత్యేక రోజున ప్రజలు వివిధ ప్రదేశాలలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. కళాభిమానులు ఈ రోజును పండగగా జరుపుకుంటారు.